బట్ ఒక 5 డేస్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకో ఇప్పుడేమో ఫేర్వెల్, ఒక పక్క సాడ్నెస్ ఒక పక్క హ్యాపీనెస్ ఉందని అనుకుంటున్నాం మా 10th క్లాస్ స్టూడెంట్స్ లో. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ కి నేను ఒక చిన్న ఇన్స్పిరేషనల్ వర్డ్స్ లాంటివి వాళ్ళకి ఎగ్జామ్ లో ఎలా ఉపయోగపడతాయి అని చెప్పేసి చిన్న ఇన్స్పిరేషనల్ కొన్ని వర్డ్స్ చెప్పాలని అనుకుంటున్నాను. మనుషులు కష్టపడితే సాధించలేనంటూ ఏది లేదు. కృషి చేస్తే మనుషులు ఋషులు అవుతారు. కష్టపడితే మనకి ఏది సాధించలేం మనము. కౌంట్ కరెక్టా కాదా కదా? సో మనం ఎంత కష్టపడితే మన గోల్స్ ని అంత తొందరగా రీచ్ అవుతాం మనము. ఇది మెయిన్ మన విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్. అవర్ స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్ అప్కమింగ్ యూత్. మన దేశాన్ని మన ఉన్నత స్థానానికి తీసుకెళ్ళటానికి మన విద్యార్థులు అనేవాళ్ళు చాలా ముఖ్యం అని నేను అనుకుంటాను. ఐ థింక్ మీరు కూడా అదే అనుకుంటారు. మనమే దేశ పౌరులం అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు కదా. నేను చెప్పబోయేది ఏంటంటే, రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా విజయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కంటే కొనలేని మన విద్యార్థి జీవనం గొప్పది కదా. అవునా కాదా? రైట్. మన విద్యార్థి జీవనం మనకి చైల్డ్హుడ్ మెమరీస్ లో కూడా మాక్సిమం మన స్కూల్లో జరిపిన మెమరీస్ అనేవి మన దాంట్లో ఉంటాయి. వెన్ వి థాట్ అబౌట్ అవర్ చైల్డ్ మెమరీస్ మన పెదవులమైన ఖచ్చితంగా చిరునవ్వు అనేది మనకి కనిపిస్తుంది. మనకు అది చిరునవ్వు ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే, ఈ స్కూల్లో జరిగినవన్నీ, ఈ స్కూల్లో జరిగిన మన ఫ్రెండ్స్ ని, మన టీచర్స్ ని, వీళ్ళందరినీ మన దృష్టిలో ఉంచుకొని ఎప్పుడైతే వీటి గురించి ఆలోచిస్తామో, దీస్ ఆర్ ద స్వీట్ మెమరీస్ కదా అందరికి. వెన్ యూ బికమ్ అ ఓల్డ్, నేను ఈ టైంలో ఇలా చేశాను, నేను ఆ టైంలో అలా చేశాను, మా ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నారు నాకు, ఇలాంటి మెమరీస్ అనేవి అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. నేను అంటుంది ఏంటంటే, నా స్టూడెంట్స్ కి, నా 10th క్లాస్ వాళ్ళకి నేను ఒక అమ్మాయి గురించి చెప్పబోతున్నాను. షీఈస్ నన్ అదర్ దాన్ సైనా జైస్వాల్. ఎవరికైనా తెలుసా సైనా జైస్వాల్ ఎవరో? మన ఏషియాలోనే ఫస్ట్ గర్ల్ ఎవరైతే 8 ఇయర్స్ లోనే 10th క్లాస్ రాసింది అమ్మాయి. అండ్ ఇప్పుడు తనకి 19 ఐ థింక్ షీఈస్ డూయింగ్ హర్ పీజీ. పీజీ తను చేస్తుంది ఇప్పుడు 19 ఇయర్స్. చూడండి, తను చెప్పింది ఒక స్పీచ్ లో ఏం చెప్పిందంటే, నేను ఇవన్నీ నా ఇష్టంతో చేశాను తప్ప కష్టంతో ఎప్పుడు చేయలేదు. సో నేను మా 10th క్లాస్ స్టూడెంట్స్ కి, ప్రతి ఒక్క విద్యార్థులకు చెప్తుంది ఏంటంటే, మీకు ఏ దాన్ని కష్టంగా ఫీల్ అవ్వద్దు, ఇష్టంగా చేయండి. తనకి ఒక్క 8 ఇయర్స్ లో 10th క్లాస్ మాత్రమే కంప్లీట్ అవ్వలేదు, తను సింగింగ్ పాడగలదు అంటే పాటలు పాడగలదు, మళ్ళీ ఇంకా 2 సెకండ్స్ లో A to Z వరకు టైప్ చేయగలదు. ఎస్, 2 సెకండ్స్ లో టైప్ చేయగలదు అనమాట. అండ్ 2 హ్యాండ్స్ తోటి రాయగలదు తను. సో సీ హౌ గ్రేట్ షీ వాజ్ విత్ హర్ ఓన్లీ ఇంట్రెస్ట్. తనకి అదంతా ఇంట్రెస్ట్ అనమాట. మనం కూడా మనమేమనుకుంటామంటే, మనకి నాకే ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఐ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి నాకు మ్యాథ్స్ అంటే అసలు చాలా భయం అనమాట. నేను దాని మీద ఏమనుకునేదాన్ని అంటే, ఇప్పుడు తను ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ తలుచుకుంటేనే హెడేక్ వచ్చేసేది నాకు. నేను ఎప్పుడైతే 8th క్లాస్ లో ఉన్నానో, నేను అది లాక్డౌన్ టైం. సో నేను ఆ టైంలో ఏం చేశానంటే, మ్యాథ్స్ నాకు ఎందుకు రాదు అని చెప్పేసి దాన్ని ట్రై చేస్తూ ఉన్నాను. ఆ లాక్డౌన్లో మ్యాక్సిమం నేను మ్యాథ్స్ తప్ప ఇంకే సబ్జెక్ట్ ముట్టుకోలేను కూడా ముట్టుకోలేదు నేను. సో ఈ లాక్డౌన్లో నేను మ్యాక్సిమం ఈ 10th క్లాస్కి వచ్చేలోపు మ్యాథ్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు మా స్కూల్లో జరిగే ప్రతి ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్లో అవుట్ ఆఫ్ వచ్చిందో లేదో తెలియదు, కానీ మ్యాథ్స్లో మాత్రం నాకు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ వచ్చింది. ఎక్సెప్ట్ 1 ఎగ్జామ్, దాంట్లో నేను ఒక క్వశ్చన్ మర్చిపోయాను రాయడము. సో నాకు అక్కడ అవుట్ ఆఫ్ పోయింది తప్ప మిగతా మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్లో అవుట్ ఆఫ్ వచ్చింది. ఈ మ్యాథ్స్లో నాకు
ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అని అంటే చేసే కొద్ది ప్రాక్టీస్ చేసే కొద్ది వచ్చింది. సో నేను చెప్పబోతుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బుక్ మీద పెన్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. పెడితేనే మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది మనము ఈజీగా నేర్చుకోగలము. సో ప్రతి ఒక్క విద్యార్థులు ఈ విషయాన్ని పాటిస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఈ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది 8th క్లాస్ నుంచి కంప్లీట్ చేశానని చెప్పాను కదా. నేను 9th లాక్డౌన్లో 10th వచ్చేటప్పుడు ఇంట్లోనే మ్యాక్సిమం నా మ్యాథ్స్ సబ్జెక్ట్లో 12 చాప్టర్స్ ఉన్నాయి. 12 చాప్టర్స్లో నేను లాక్డౌన్లోనే 7 చాప్టర్స్ కంప్లీట్ చేసేసాను వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద గూగుల్, వితౌట్ ఎనీ నో హెల్ప్ ఆఫ్ ద టీచర్స్, నో గూగుల్. ఐ డీంట్ సెర్చ్ ఇన్ ద గూగుల్ ఆల్సో ఎనీ క్వశ్చన్స్. నాకు ఆన్సర్స్ వచ్చాయి. సో నాకేమంటే మనం సంకల్పిస్తే, ప్రతి ఒక్క విద్యార్థి అనేది సంకల్పిస్తే తన గోల్స్ని ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో నేను ఇదే మీకు చెప్పాలనుకుంటుంది. ఐ థింక్